వ్యవసాయ విద్య అభ్యసించే విద్యార్థులు కళాశాల నుంచి శిక్షణలో భాగంగా పొలం బాట పట్టారు. పంట విత్తు నుంచి కోత వరకు రైతులతో విద్యార్థులు మమేకమయ్యారు. రైతులు సాగు చేసే విధానం తెలుసుకుంటూ తాము నేర్చుకున్న అంశాలు, ఆధునిక పద్ధతులు వారికి తెలియజేస్తూ క్షేత్రస్థాయిలో రైతుల గురించి ఎన్నో విషయాలను అవగతం చేసుకున్నారు. తాము నేర్చుకున్న పాఠాల కన్నా రైతుల అనుభవాలే తమకెంతో ఉపయోగపడుతున్నాయంటూ విద్యార్థులు సంతృప్తి వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పలు వ్యవసాయ కళాశాలల విద్యార్థులు కె నాగలాపురం, రాళ్లతొడ్డి, కల్లుగొట్ల, వెంకటాపురం గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. సాగు విధానంలో రైతులు పడుతున్న కష్టాలను తెలుసుకున్నారు. అతివృష్టి, అనావృష్టి, ఇతర కారణాలతో సాగులో పెట్టుబడులు పెరిగిపోయినట్లు తాము గ్రహించామని వ్యవసాయ విద్యార్థులు తెలిపారు. మూడేళ్లు తరగతి గదుల్లో చదివిన చదువు కన్నా 3 నెలల్లో రైతుల వాస్తవ పరిస్థితిని తెలుసుకోవటం తమకు ఎంతో ఆసక్తిని పెంచిందని, ఇది భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యార్థులు చెప్పారు. రైతులు ఏ విధంగా విత్తన శుద్ధి చేస్తున్నారు, ఎరువులు, పురుగుమందుల వినియోగం గురించి పరిశీలించినట్లు చెప్పారు. మొత్తంగా రైతులు కష్టాల సాగు చేస్తుండటం తమను కలిచివేసిందని వ్యవసాయ విద్యార్థులు తెలిపారు. ఈ విలేజ్ లో మినిమం రిసోర్సెస్ కూడా లేవు. అండ్ ఇంకా కమింగ్ టు దిస్, మా ఫోర్స్ ఫార్మర్ కి వస్తే ఆయన కేవలం ఈ పంట మీద కాకుండా ఓన్ ఎక్విప్మెంట్ కూడా ఓన్ చేశారు. దానివల్ల అతని రెంట్ కి ఇచ్చి ఆ రెంట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటున్నారు. అండ్ ఇక్కడ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఇవన్నీ చూసుకుంటే మేము ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏం చేస్తామంటే వాళ్ళకి మినిమం కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ రెడ్యూస్ చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. అండ్ ఈ ప్రోగ్రామ్ ద్వారా మాకు ప్రాక్టికల్ గా నేర్చుకుంటాము. ఇంతవరకు థియరటికల్ గా చదువుకున్నాము, బట్ అది ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేయడం వల్ల మాకు బెనిఫిట్ అవుతుంది. 3 ఇయర్స్ మేము క్లాస్ లో నేర్చుకున్న దానికంటే ఇక్కడ 3.5 మంత్స్ మేము చాలా నేర్చుకుంటున్నాము. కంపారిటివ్లీ క్లాస్ లో థియరిటికల్ గా చెప్పినా గానీ సంవాట్ మేము కొన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. అదే ఇక్కడ మేము రైతుతో ఉండడం వల్ల స్వయంగా రైతు ఏ పద్ధతిని పాటిస్తున్నాడు, ఏ విధంగా వెళ్తున్నాడు, ఎలాగా విత్తన శుద్ధి చేస్తున్నాడు అన్నది మాకు అర్థమవుతుంది. ఈవెన్ మా బుక్స్ లో ఉన్న డోసెస్ కన్నా వీళ్ళు వాడే డోసెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు కొన్ని క్లారిటీ వస్తున్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత. ప్లస్ వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవడమే కాకుండా వాళ్ళకి ఏమన్నా సమస్యలున్నా, వాళ్ళు ఏమన్నా ఎదుర్కొంటున్నా వాళ్ళు మాకు చెప్తే, మేము ఇక్కడికి వచ్చి కృషి విజ్ఞాన కేంద్రంలో ఉన్న శాస్త్రవేత్తలకు చెప్తే వాళ్ళు మాకు దానికి నివారణలు, ఏమి వేస్తే మంచిగా ఉంటుంది అని వాళ్ళు చెప్తే మేము వాళ్ళకి సహాయపడడం ఇలాంటివి చేస్తుంటాము. ఫార్మర్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే ఒక విషయం మాత్రం బాగా అర్థమవుతుంది. ఈవెన్ మేము బుక్స్ లో చదివినా గానీ ఫార్మర్స్ కష్టాలు అయితే మాకు బుక్స్ లో ఉండవు. బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో స్టూడెంట్ రెడీ అనే కార్యక్రమం ద్వారా పలు గ్రామాల్లో పర్యటించడం ఎంతగానో సంతోషంగా ఉందని వ్యవసాయ విద్యార్థులు తెలిపారు. వ్యవసాయం గురించి క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు పలు గ్రామాల్లో పర్యటించడం కొత్త అనుభూతినిచ్చిందన్నారు. కళాశాలల్లో చదివిన దానికన్నా క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పనిచేయటం కొత్త ఆనందాన్ని ఇచ్చిందని విద్యార్థులు చెప్పారు. స్టూడెంట్ రెడీ ప్రోగ్రామ్ అని ఒకటి మన యూనివర్సిటీ ద్వారా అప్రూవ్ అయింది. అయితే ఈ ప్రోగ్రామ్ లో మేము ఒక విలేజ్ కి అలాట్ చేస్తాం, ఒక 5 ఆరుగురు విద్యార్థులు. ఆ విలేజ్ లో ఉన్న సమస్యలు, లేకపోతే ఆ రైతులు చేసే పద్ధతి, వాళ్ళు రైతులు ఎలా కల్టివేట్ చేస్తున్నారు, ఎలా వాళ్ళ అగ్రికల్చర్ ఫార్మింగ్ ఎలా జరుగుతుంది, వీటన్నిటిపైన మేము అంతా అధ్యయనం చేస్తాము. ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే 3 సంవత్సరాలు మేము థియరికల్ గా చదివినా ఈ 3.5 నెలలు ప్రాక్టికల్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఫర్దర్ ముందరకు పోవడానికి, ఏదైనా ఎగ్జామ్స్ రాయడానికి, లేకపోతే జీవితంలో స్థిరపడడానికి, ఎంటర్ప్రినర్షిప్ కానీ ఇంకోటైనా కల్టివేషన్ అయినా ఏదైనా సరే ఇక్కడ నుంచే చాలా బేస్ అవుతుంది. ఈ నాలెడ్జ్ చాలా హెల్ప్ అవుతుంది. అందులో దీని ద్వారా రైతులకు ఉన్న సమస్యలు కేవీకే సైంటిస్ట్ కి, అక్కడ జరుగుతున్న టెక్నాలజీ రైతులకి మధ్యలో మేము ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. 3 సంవత్సరాలు కాలేజీలో చదువుకున్న దానికి ఇక్కడ పంట పొలాల్లో రైతులు అనుభవిస్తున్నటువంటి పద్ధతులకి ఎటువంటి వ్యత్యాసం ఉన్నది అనేది ఇక్కడ మేము గ్రహిస్తాము. అలాగే అక్కడ చదువుకున్న దానికి ఇక్కడ ఫార్మర్స్ చేస్తున్నారా లేదా, మాకు తెలిసినటువంటి నాలెడ్జ్ ని మేము వాళ్ళకి చెప్తూ వాళ్ళ దగ్గర అనుభవాన్ని మేము పంచుకుంటూ మాకు తెలియని సమస్యలను కూడా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలకు తీసుకొచ్చి వాళ్ళ ద్వారా సమస్యకి పరిష్కారాలు ఆలోచించి రైతులకు చేరవేస్తున్నాము. వ్యవసాయ పనుల్లో నిమగ్నమై మేము చాలా వరకు మేము వ్యవసాయం గురించి అవగాహన పెంచుకుంటూ ఎటువంటి పద్ధతులు పాటించాలి, ఎటువంటి మందులు ఎలా టైంలో పిచికారీ చేయాలి అనేది రైతులకు కూడా మేము చాలా వరకు మాకు తెలిసినది చెప్తున్నాము. వ్యవసాయ విద్యార్థులు తమతో ఉంటూ పంటల సాగులో ఆధునిక పద్ధతులు తెలియజేయడంతో పాటు సాగులో తగిన సూచనలు చేశారని రైతులు తెలిపారు. కాగా వ్యవసాయ విద్యార్థులకు క్షేత్రస్థాయి పర్యటనలు ఎంతో కీలకమైనవని బనవాసి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త చెప్పారు. రైతులు పడుతున్న కష్టాలు, క్షేత్రస్థాయి సాగు విధానం తెలుస్తుందన్నారు. భవిష్యత్తులో వ్యవసాయ నిపుణులుగా, శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు ఎంతో ఉపయోగంగా ఉంటాయని శాస్త్రవేత్తలు తెలియజేశారు. అంటే 6 మంది స్టూడెంట్స్ మా ఊరికి వచ్చినారు. వాళ్ళు వచ్చేసి రోజు ఉదయాన్నే కాల్ చేస్తారు. మాకు వచ్చేసి 8 గంటలకు కాల్ చేస్తారండి. వాళ్ళు వచ్చేసి మీరు ఏం పైర్ వేసారు ఏం లేదని ఫస్ట్ వచ్చి అడిగినారు సార్. స్టార్టింగ్ వచ్చేసి 20 రోజులకి అప్లై పిచికారీ చేయండి అని చెప్పినారు సార్.
తర్వాత వచ్చేసి లింగాకర్షక బుట్టలు పెట్టుకోండి, తర్వాత పసుపు రంగు అట్టాలు పెట్టుకోండి, తర్వాత లింగాకర్షక బుట్టలు పెట్టుకోండి అని సలహాలు ఇచ్చినారు సార్. కేవీకే సార్ వాళ్ళ సలహాలు బిఎన్స్ వల్ల కొద్దిగా మనకి చాలా హెల్ప్ఫుల్ ఉంది సార్. పెట్టుబడి తగ్గించే విలువైన సమాచారం మాకు అందిస్తున్నారు సార్ బిఎన్స్. ఈ ప్రోగ్రామ్ వ్యవసాయ విద్యార్థులకు చాలా కీలకమైన ప్రోగ్రామ్, ఎందుకంటే వాళ్ళు 3 సంవత్సరాలు కాలేజీలో థియరిటికల్ గా ప్రాక్టికల్ కూడా ఉంటాయి, బట్ థియరిటికల్ ఆస్పెక్ట్స్ ఎక్కువ కవర్ చేస్తారు. కానీ ప్రాక్టికల్ గా వస్తే ఈ ప్రోగ్రామ్ లో మనకి ప్రాక్టికాలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి సీ ట్రీట్మెంట్ అంటాం, అది సీ ట్రీట్మెంట్ అనేది మనకి ఎంతసేపు నా థియరిటికల్ చదువుతాం కానీ ఇక్కడికి వచ్చే తాళకి ప్రాక్టికల్ గా విత్తన శుద్ధి, అంటే విత్తనం వేసే ముందు విత్తన శుద్ధి ఎలా చేయాలి, ముందు ఇన్సెక్టిసైడ్ తో చేస్తాము, ఆ తర్వాత మనం 10 మినిట్స్ తర్వాత ఫంగిసైడ్ తో చేస్తాము, ఆ తర్వాత మనం బయోఫర్టిలైజర్ తో చేస్తాం. అంటే ఇక్కడ అనేది అంటే మనకి ఏంటంటే ప్రాక్టికల్ గా నేర్చుకుంటారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు రేపు ఫ్యూచర్ లో ఈ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళు రేపు ఫ్యూచర్ లో వ్యవసాయ అధికారి కానీ వ్యవసాయ శాస్త్రవేత్త అయిన తర్వాత అయితే వాళ్ళకి ఇక్కడ నేర్చుకున్న ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది అనమాట. అదే మనకి థియరిటికల్ తో పాటు ప్రాక్టికల్ ఇంపార్టెంట్ కాబట్టి మన కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి తరఫున కూడా మనము అందరు సైంటిస్టులు కూడా దీని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ మరి స్టూడెంట్స్ కి విలువైన సమాచారాన్ని ఇక్కడ ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు చేరవేయడం జరుగుతుంది అన్నమాట. వ్యవసాయ విద్యలో చివరి సంవత్సరం 3 నెలల పాటు గ్రామాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు విద్యార్థుల్లో ఎంతో ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. వీటిని క్రమ పద్ధతిలో ప్రతి ఏడాది నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.